విశాఖ స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తేల్చేసిన నేపథ్యంలో విశాఖలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాలు చేపడుతున్న నిరసనలు తారాస్థాయికి చేరడంతో వైసీపీ ప్రభుత్వం ఇరుకనపడింది పడింది దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు తమ వద్ద ఉన్న వ్యూహాలు పంచుకునేందుకు అపాయింట్మెంట్ కావాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే కార్మిక సంఘాలు అఖిలపక్షంతో వచ్చి కలుస్తానని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ఉద్రిక్త పరిస్థితులు జోడు చేసుకుంటున్న నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు ఇప్పటికే ప్రైవేటీకరణ ఆపాలంటూ దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచిస్తూ లేఖ రాసిన జగన్ అపాయింట్మెంట్ కోరుతూ మరో లేఖ రాశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వెళ్లకుండా తమ వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వాటిని వివరించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీని జగన్ కోరారు విశాఖ ఉక్కు ప్లాంట్ ఎన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్నదని నవరత్న సంస్థల్లో ఒకటిని ఇందులో ఇరవై వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ తెలిపారు గతంలో ఉక్కు ప్లాంట్ కోసం ఏపీలో జరిగిన ఉద్యమంలో ముప్పై రెండు మంది చనిపోయారని ప్రధానికి గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ వల్ల స్టీల్ తో పాటు ఆటోమొబైల్ ఇతర రంగాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని జగన్ ప్రధానికి తెలిపారు రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు ఈ ప్లాంట్ లాభాల్లోనే ఉందని కూడా గుర్తు చేశారు సొంత గనులు లేకపోవడం వల్లే ఆ తర్వాత నష్టాల్లోకి దిగజారిందని అన్నారు ప్రైవేటీకరణ చేపట్టకుండా కేంద్రం సహకరిస్తే నష్టాల్లో నుంచి బయటపడే అవకాశం ఉందని జగన్ తెలిపారు ఇందుకోసం జగన్ పలు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ఫిబ్రవరి ఆరున మీకో లేఖ రాశాను ఆ తర్వాత కేంద్ర ఉక్కు మంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండానే ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని మార్గాలను అందులో ప్రస్తావించినట్లు జగన్ పేర్కొన్నారు ఇలాంటి సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో ఏపీ ప్రజలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఇతర భాగస్వాములు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని జగన్ ప్రధానికి తెలిపారు గతంలో చాలా సమస్యలపై ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పెద్దలను కలిసిన సీఎం జగన్ ఎప్పుడూ అఖిలపక్షంతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు కానీ తొలిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మాత్రం అఖిలపక్షం కార్మిక సంఘాలను కూడా తీసుకుని వస్తాయంటూ జగన్ ప్రధానిని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది జగన్లో వచ్చిన భారీ మార్పుకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు సైతం ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు ఇష్టపడని జగన్ ఇప్పుడు తొలిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్పై అఖిలపక్షంతో కలిసి అపాయింట్మెంట్ కోరడం ప్రత్యేకంగా నిలుస్తోంది భవిష్యత్తులో ప్రైవేటీకరణ తప్పకపోతే ఇందులో వైసీపీ రాజకీయంగా నష్టపోకుండా ఉండేందుకే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది